ఒక్కసారి అన్ని పిడికిళ్ళు లేవాల. ఈయన పేరేంది? హలో వంశీ, అర్జున్. థ్యాంక్ యూ, స్కూల్కి డుమ్మా కొట్టినందుకు థ్యాంక్ యూ. స్కూల్ లేదా? అందరికీ నమస్కారం. గౌరవనీయులు, పెద్దలు, మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో కూకట్పల్లి ప్రజలు మొన్న అన్ని రికార్డులు బద్దలు కొడుతూ 70,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన మీ అభిమాన నాయకుడు, హ్యాట్రిక్ శాసనసభ్యుడు, గౌరవనీయులైన శ్రీ మాధవరం కృష్ణారావు గారికి, గౌరవనీయులైన మీ అభిమాన కార్పొరేటర్లు మన మన్నించాలి, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు, మా తమ్ముడు, శాసనమండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ శంభిపూర్ రాజు గారికి, గౌరవనీయులైన మా కార్పొరేటర్ సోదరిమణులు సోదరి మహేశ్వరి గారు, అదేవిధంగా శిరీష గారు, సబీహా గారు, ఇంకా గౌరవనీయులైన మా కార్పొరేటర్ సోదరులు నరసింహ యాదవ్ గారు ముదాం, మా సోదరుడు సతీష్ గౌడ్ గారు, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు, ఇంకా జూపల్లి సత్యనారాయణరావు గారు, మాందాడి శ్రీనివాసరావు గారు, గౌరవనీయులు వెంకటేష్ గౌడ్ గారు, మా అన్న నరేందర్ గౌడ్ గారు, ఇంకా పెద్దలు వెంగళరావు గారు, మా తమ్ముడు, ముందుకురా తమ్ముడు ఒక నిమిషం, మా తమ్ముడు మీ అందరికీ తెలుసు సోషల్ మీడియా సూపర్ స్టార్ మల్లారెడ్డి గారు అని మీకు తెలుసు, మల్లారెడ్డి గారి అబ్బాయి తమ్ముడు డాక్టర్ భద్రారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల అధ్యక్షులకు, అదేవిధంగా వేదిక మీద చాలామంది సోదరులు సోదరిమణులు ఉన్నారు, చాలామంది పేర్లు చెప్తలేను, మరి అందరు మీరు మనసులోనే తిట్టుకోండి, బయటకు తిట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పొద్దున 10 గంటలకే వచ్చి ఇంత ఓపికగా కూర్చున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎక్కువసేపు ఏం మాట్లాడను, ఒక 5-10 నిమిషాలు మాత్రమే, మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు. హైదరాబాద్లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీరేమో చాలా తెలివిగా ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఇక్కడ జరిగిన సంక్షేమం, ఎవరు ఉంటే రాష్ట్రం బాగుంటుందో అన్ని ఆలోచించి అన్ని విచారించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మొత్తానికి మొత్తంగా జైత్రయాత్ర, గులాబీ జైత్రయాత్ర మీరందరూ పట్టుబట్టి ఇవాళ 70,000 మెజారిటీ, 80,000 మెజారిటీలతో, అఖండమైన మెజారిటీలతో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా గులాబీ తుఫాన్ కనబడింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలలో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయమాటలు నమ్మి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 400 బిస్ హామీలను నమ్మి కొంతమంది అక్కడ ఇక్కడ మా ఆడబిడ్డలు, అన్నదమ్ములు కొంత కన్ఫ్యూజ్ అయ్యి కొంత స్వల్ప తేడాతోనే మనం ఓటం పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 38.85% ఓట్లు వస్తే మనకు 37% ఓట్లు వచ్చినాయంటే 1.85% తేడాతో మాత్రమే మనం ఓటమి పాలైనాం. సరే, మనకు 39 సీట్లు వచ్చినాయి, వాళ్ళకు 64 సీట్లు వచ్చినాయి, ప్రజాస్వామ్యం కాబట్టి సహజంగానే వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, మనం ప్రతిపక్షంలో ఉన్నాం, బాధ లేదు. ఎందుకంటే నిరాశ ఉంది కానీ బాధ లేదు. బాధ ఎందుకు లేదు అంటే ప్రజలు మనకు 2 టర్ములు అవకాశం ఇచ్చినారు, 2 టర్ములు అవకాశం ఇచ్చి మీరు పని చేయండి అని ఆశీర్వదించినారు, వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం మేరకు పనిచేసినాం. ఈసారి సరే కారణం ఏమైనప్పటికీ మీరు ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పినారు, ఒక రకంగా మంచిదే ఇది. ఎందుకంటే చాలాసార్లు మనకు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి విలువ కొన్ని కొన్నిసార్లు తెలియదు, ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే వీళ్ళు చేసే విధవ పనులు ఎట్లాగూ చేస్తారు, మనం వద్దన్నా చేస్తారు వాళ్ళు, అవి చూసినాక మళ్ళొక్కసారి వాళ్ళ గ్రామాల్లో అనుకుంటున్నారు ఆల్రెడీ, అయ్యో కేసీఆర్ ప్రభుత్వం లేదా, అయ్యో కేసీఆర్ గారు లేరా అనే బాధ ఇవాళ గ్రామాల్లో కనబడుతున్నది. అందుకే నేను అంటా ఉన్నా, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తేనే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విలువ కూడా తెలుస్తుంది. తప్పకుండా తిరిగి అదే ప్రజలు, ఏ ప్రజలైతే మొన్న కొంత ఏమరపాటుతోని కొంత వాళ్ళు ఇచ్చిన మోసపూరిత హామీలు నమ్మి మోసపోయినారో వాళ్ళు నిజం తెలుసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఇవాళ మీరు చూస్తున్నారు హైదరాబాద్లో 10 ఏళ్లలో ఎన్నడూ కరెంటు పోలేదు, మరి ఈరోజు చిన్నపిల్లల బర్త్డే పార్టీలో కూడా ఒక 1/2 గంట కరెంటు పోగానే పిల్లలే అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు, కరెంటు పోగానే కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. నాకంటే బాగా మీకే తెలుసు, పోతుందా కరెంటు? పోతున్నది కరెంటు. చూడండి ఒక 60 రోజుల్లో ఎంతమంది బాధపడుతున్నారో ఒక్కసారి చూడండి.
గ్రామాలలో కూడా మీరు చూస్తే రైతులు కొంతమంది పాపం వీళ్ళు చెప్పిన మాటలు నాగమైంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏం చెప్పిండు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రైతులు, మీరు ఇప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంటుగా బ్యాంకుకు వండి 2 లక్షల రూపాయల రుణం తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టేస్తా, మీరు వెంటనే తెచ్చుకోండి, ఇప్పటిదాకా తెచ్చుకోకపోతే కూడా తెచ్చుకోండి అన్నాడు. మనం ఇవాళ వాళ్ళని విమర్శ చేస్తలేం, తిడతలేము, తొందర పడతలేం. మా కృష్ణారావు గారు అన్నది కరెక్టు, 100 రోజులు టైం ఇద్దాం, తొందర ఏం లేదన్న మాట కరెక్టే. కానీ గుర్తు చేయవలసిన బాధ్యత మాత్రం మన మీద ఉన్నది. డిసెంబర్ 9 సంతకం పెడతా అన్నది మనం కాదు, రేవంత్ రెడ్డి గారే. అందుకే వారికి గుర్తు చేస్తూ ఉన్నాం, అయ్యా డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో 4 రోజులు అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. గుర్తు చేయవలసిన బాధ్యత ప్రతిపక్షంగా మీరిచ్చిన హామీలను గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు చూస్తున్నారు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నారు ప్రతి క్వింటాల్కు. మీరు రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. యాసంగి పంట, ఎండాకాలం పంట కోతలు కాగానే రైతులు ఎదురు చూస్తారు 500 రూపాయల బోనస్ క్వింటాల్కు ఇచ్చి తీరుతామని మీరు ఏదైతే చెప్పినారో చేయాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తునున్నారు, ఆడబిడ్డలందరికీ గ్యారంటీ కార్డులు ఇచ్చినారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి గ్యారంటీల మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులు భద్రంగా ఉన్నాయి. ఏం చెప్పినారు అన్నాడు, మహాలక్ష్మి అనే కార్యక్రమం తెస్తున్నాం, నెలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు జమ చేస్తామన్నారు. కోడన్లకు 2500, అత్తలుంటే 4000 రూపాయల పెన్షన్ కూడా ఇంటింటికి ఇస్తామని చెప్పినారు. చెప్పినరా లేదా? మీకు వచ్చిన కార్డులు గ్యారంటీ కార్డులు, పైసలు రాలేదు గ్యారంటీ కార్డులు వచ్చినాయి అంటున్నా. అందుకే ఇవాళ రాష్ట్రంలో 1,57 లక్షల మంది ఆడబిడ్డలు, 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి పథకం, 100 రోజుల్లో ఎప్పుడు 2500 రూపాయలు మా ఖాతాల్లో వేస్తారని చెప్పి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే నేను విమర్శ చేస్తలేను, ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి ప్రభుత్వానికి. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా చాలా చెప్పినారు, 100 రోజుల్లోనేమో 6 గ్యారంటీలు, మిగతా 5 సంవత్సరాల్లో 420 హామీలు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు. ఇంటింటికి ఆ 420 హామీల పుస్తకాన్ని ఇంటింటికి పంపిస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు మంచి ఓపికగా ఎదురు చూస్తాం మేము కూడా. మాకేం తొందర లేదు, 10 ఏండ్లు మీరు అవకాశం ఇచ్చినారు, అధికారం ఇచ్చినారు, తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేసినాం.